పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. దాదాపు 11 గంటల పాటు మధుసూదన్ రెడ్డిని విచారించారు ఈడీ అధికారులు. పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. దాదాపు 11 గంటల పాటు మధుసూదన్ రెడ్డిని విచారించారు ఈడీ అధికారులు. పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో కాసేపటి క్రితమే ఈడీ సోదాలు అయితే ముగిశాయి. ఇంకా ఆ పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో అయితే ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈడీ సోదాలు కాసేపటి క్రితమే మధుసూదన్ రెడ్డి ఇంట్లో ముగిశాయి. అంటే దాదాపు 11 గంటల పాటు కూడా ఇటు మధుసూదన్ రెడ్డిని అయితే ఈడీ అధికారులు విచారించారు. ఇంకా మహిపాల్ రెడ్డి ఇంట్లో అయితే ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితమే ఆయన ఈడీ అధికారులు అతన్ని వెంట తీసుకొని మధుసూదన్ రెడ్డి వాహనంలోనే అతన్ని తీసుకొని అతని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ ఉంది, ఫంక్షన్ హాల్కి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ 11 గంటల పాటు ముఖ్యంగా కూడా ఇటు మహిపాల్ రెడ్డి కావచ్చు, మధుసూదన్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా ఎక్కువగా కూడా మైనింగ్ వ్యాపారం చేస్తుంటారు. ఈ మైనింగ్ వ్యాపారం కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఇటు మైనింగ్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఇటు బినామీ పేర్లతో కూడా కొన్ని పెట్టుబడులు పెట్టినట్టు కూడా ఈడీ అధికారులు గుర్తించినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ లావాదేవీల కారణంగానే ఈడీ అధికారులు అయితే విచారించినట్టయితే మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఈడీ సోదాలు అయితే మధుసూదన్ రెడ్డి ఇంట్లో ముగిసినా కూడా ఇంకా మహిపాల్ రెడ్డి ఇంట్లో అయితే కొనసాగుతున్నాయి. అవి ఇంకా ఎంతసేపు కొనసాగుతనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మధుసూదన్ రెడ్డిని కూడా వెంట తీసుకెళ్లారు. మధుసూదన్ రెడ్డి వెంట ఇటు ఈడీ అధికారులు అదేవిధంగా కేంద్ర బలగాల సహాయంతో మాత్రం అతన్ని మాత్రం ఆ జిఎంఆర్ ఫంక్షన్కి అయితే తీసుకెళ్లారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామ్యాన్ రమేశ్, శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి. ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. దాదాపు 11 గంటల పాటు మధుసూదన్ రెడ్డిని విచారించారు ఈడీ అధికారులు. ఈడీ అధికారులు మధుసూదన్ రెడ్డిని తీసుకువెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కారులో అతన్ని ఈడీ అధికారులు తరలిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. మొత్తం 11 గంటల పాటు మధుసూదన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. ఈడీ అధికారులు మధుసూదన్ రెడ్డిని తరలిస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అదుపులోకి తీసుకున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము.